బీఆర్ఎస్కు వార్నింగ్ బెల్ తెలంగాణలో రాజకీయం భలే రంజుగా మారింది ఓవైపు టీ కాంగ్రెస్ వ్యవహారం టీ కప్పులో తుఫానుల గందరగోళ పరిస్థితి నెలకొని ఉండగా మరోవైపు టీఆర్ఎస్ నుంచి జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్లో కూడా రాష్ట్ర అంతర్గత కలహాలు తలెత్తాయి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న మల్లారెడ్డికి వ్యతిరేకంగా ప్రతిధ్వనించిన నిరసన గళం అది కేవలం ఒక మేడ్చల్ జిల్లాకో ఒక మంత్రికో పరిమితం కాదని ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ధిక్కార స్వరం వినిపిస్తోంది నిన్నటి దినం మంత్రి మల్లారెడ్డి వ్యవహార ధోరణికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో సమావేశం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే మంత్రి మల్లారెడ్డి నామినేటెడ్ పదవుల భర్తీలో ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయవద్దంటూ మంత్రి జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులకు హుకుం జారీ చేయడం వంటి చర్యలు ఎమ్మెల్యేలకు నచ్చలేదు మంత్రి అన్ని నామినేటెడ్ పదవులను తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ నాయకులకు కట్టబెడుతున్నారు అనేది ప్రధాన ఆరోపణ ఆయన ఏకపక్ష ధోరణి కారణంగా ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో ఉన్న నాయకులకు న్యాయం జరగడం లేదు ఈ భావనే వారిలో గూడు కట్టుకుని ఉంది మేడ్చల్ జిల్లా పరిస్థితే అనేక జిల్లాల్లోనూ ఉన్నప్పటికీ ఏ బాధిత ఎమ్మెల్యే బయటపడడం లేదు ఆయా జిల్లాల్లోని మంత్రుల వ్యవహారంపై కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా అసహనంగా ఉంటున్నారు వారు మంత్రుల ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు ప్రతి మంత్రి తన అనుయాయులకు మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఇచ్చేలా అడుగులు వేస్తూ ఉండడంతో మా పరిస్థితి ఏంటని ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు దీనిపై ఎమ్మెల్యేల అసహనం ఎంతవరకు వెళ్ళిందంటే నియోజకవర్గాల్లో జరిగే మంత్రుల సమావేశాలకు ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నా వారు హాజరు కావడం లేదు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది మరో విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఆవిర్భవించాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నుంచి ప్రముఖ నాయకులు ఆ పార్టీలో చేరారు వారందరూ ఏదో ఒక పదవిని ఆశించి చేరిన వారే ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నవారికే ఇంతవరకు ఎలాంటి పదవులు రానందున వాటి కోసం ఎప్పటినుంచో చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు వాటి విషయంలో రాజీ పడిన రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో మాత్రం ఎవ్వరూ రాజీ పడరు కాబట్టి పార్టీలో అంతర్గత కలహాలు కొనసాగుతాయి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న చిన్న చిన్న కలహాలు తాత్కాలికంగా సద్దుమణిగిన ఎన్నికలు సమీపించే కొద్దీ అవే పెనుతుపానుగా మారి పార్టీలో పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది ఇలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే మల్కాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావు ఇంటిలో జరిగిన భేటీ ఆ పార్టీ అధిష్టానానికి పెద్ద వార్నింగ్ బెల్ లాంటిదే దీన్ని సీరియస్గా తీసుకున్న సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కొన్ని జిల్లాల ఎమ్మెల్యేలను మంత్రులను సమావేశపరిచి సమస్య పరిష్కారం నిమిత్తం మాట్లాడిన అది తాత్కాలికమే జిల్లాలకు వెళ్ళిన తరువాత నేతల మధ్య పాత సీనే రిపీట్ అవుతుంది దేశ రాజకీయాల్లో తన ప్రభ ప్రతిభ చూపాలని పోరాడుతున్న కేసీఆర్ సొంత రాష్ట్రంలో తన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పరిష్కరించలేకుంటే అది కాస్త దేశవ్యాప్తంగా ఆయన పార్టీకి వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టకు పెద్ద డ్యామేజ్గా పరిణమిస్తుంది బీఆర్ఎస్ బాస్ వీటన్నిటినీ ఎంత త్వరగా పరిష్కరించుకుంటే ఆయన పార్టీకే అంత మంచిది